ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం టాప్ ఫైవ్ బెస్ట్ ఎలక్ట్రిక్ కార్స్ గురించి మాట్లాడుకోబోతున్నాము మన ఇండియాలో ప్రస్తుతం చాలా ఎలక్ట్రిక్ కార్స్ అవైలబుల్ గా ఉన్నాయి దాంట్లో ఇప్పటివరకు నేను చూసిన దాంట్లో టాప్ ఫైవ్ ఏంటో ఈ వీడియోలో నేనైతే మీతో షేర్ చేసుకోబోతున్నాను ఈ టాప్ ఫైవ్ లిస్ట్ లో నేను ప్రీమియం బ్రాండ్స్ అయినా మర్సిడీస్ బిఎండబ్ల్యూ జాగ్వార్ ఆడి పార్షే కియా వోల్వో ఈ ఎలక్ట్రిక్ కార్స్ అయితే నేను యాడ్ చేయలేదు ఎందుకంటే మనం ఆ ఫార్టీ ఫైవ్ నుండి ఫిఫ్టీ ల్యాక్స్ ఎబో పే చేస్తే ఖచ్చితంగా అక్కడ బ్రాండ్స్ మనకి బెస్ట్ ఆప్షన్స్ ఇవ్వడానికి ట్రై చేస్తాయి ఫార్టీ టు ఫార్టీ ఫైవ్ ల్యాక్స్ లోపు ఇప్పటి వరకు నేను చూసిన దాంట్లో టాప్ ఫైవ్ బెస్ట్ ఎలక్ట్రిక్ కార్స్ ఏంటో ఇప్పుడైతే చూసేద్దాము వీడియోలోకి వెళ్ళబే ముందు నా పేరు ఆదిత్య అయిన ఈవీ తెలుగుకి స్వాగతం ఫ్రెండ్స్ టాప్ ఫైవ్ బెస్ట్ ఎలక్ట్రిక్ కార్స్ లిస్ట్ లో ప్లేస్ లో యాక్చువల్ గా రెండు కార్స్ ఉన్నాయి ఆ రెండు కార్లు వచ్చేసరికి బీవైడీ ఆటో త్రీ అండ్ హ్యుండై అయోనిక్ ఫైవ్ అవునండి ఇప్పటివరకు నేను చూసిన ఎలక్ట్రిక్ కార్స్ లో టాప్ ఫైవ్ లిస్ట్ లో ఖచ్చితంగా ఈ రెండు ఎలక్ట్రిక్ కార్స్ అయితే ఉంటాయి ముందుగా బీవైడీ ఆటో త్రీ గురించి మాట్లాడుకుంటే ఇది ఒక పర్ఫెక్ట్ అండ్ ప్రీమియం ఎలక్ట్రిక్ కార్ అని చెప్తాను ఆ మేడ్ ఇన్ చైనా బ్రాండ్ ఆ ఒక్క స్టిక్కర్ దానిపై నుండి తీసేస్తే ఇది చాలా మంచి ఎలక్ట్రిక్ కార్ అండి ఎక్స్టీరియర్ పరంగా చాలా బాగుంటుంది ఇంటీరియర్స్ అయితే చాలా గా ఉంటాయి ఇక ఈ కార్లోని టెక్నికల్ స్పెసిఫికేషన్స్ గురించి మాట్లాడుకుంటే అరవై పాయింట్ నాలుగు ఎనిమిది కిలోవాట్ ఓర్ల బ్లేడ్ బ్యాటరీ ఈ కార్లోనైతే అయితే వాడారు ఫైవ్ ట్వంటీ వన్ కిలోమీటర్స్ రేంజ్ ని కంపెనీ అయితే క్లెయిమ్ చేస్తుంది బట్ నాలుగు వందల ఎనభై కిలోమీటర్ల రియల్ రేంజ్ మనం ఈ కార్ నుండి అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు సో వీళ్ళందించే ప్రైస్ పాయింట్లో ఒక మంచి రేంజ్ అని చెప్తాను సున్నా నుండి ఎనభై శాతం ఛార్జ్ అవ్వడానికి ఇది యాభై నిమిషాలు అయితే తీసుకుంటుంది అది మనం డీసీ ఫాస్ట్ ఛార్జింగ్కి కనెక్ట్ చేస్తే కనుక నూట యాభై కిలోవాట్ల పీక్ పవర్ గల మోటార్ ఈ కార్లో ఉంటుంది సున్నా నుండి వంద కిలోమీటర్ల వేగాన్ని ఇది ఏడు పాయింట్ మూడు లో చేరుకుంటుంది బ్యాటరీ పైన కంపెనీ వాళ్ళు ఎనిమిది సంవత్సరాలు లేదా కిలోమీటర్ల వ్యారెంటీ అందిస్తున్నారు అండ్ ఈ కార్ వచ్చేసరికి బ్లూ రెడ్ వైట్ గ్రే అండ్ గ్రీన్ ఈ కలర్స్ లో అయితే అవైలబుల్ గా ఉంది ఇంకా దీంట్లోని ఎక్స్ట్రా ఫీచర్స్ గురించి మాట్లాడుకుంటే పాయింట్ ఎయిట్ ఇంచెస్ రొటేటబుల్ ఇన్ఫర్టైన్మెంట్ సిస్టమ్ ఈ కార్లో ఉంటుంది త్రీ సిక్స్టీ డిగ్రీ కెమెరా ఉంటుంది ఎన్ఎఫ్సి కార్డ్ కీ ఉంటుంది సెవెన్ ఎయిర్ బ్యాగ్స్ ఈ కార్లోనే అయితే లభిస్తాయి ఈ కార్ యొక్క ఎక్ షో కాస్ట్ వచ్చేసరికి ముప్పై నాలుగు లక్షల రూపాయలు నలభై లక్షల లోపు ఎవరైనా ఒక ఎలక్ట్రిక్ కార్ గురించి చూస్తే ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ ఆప్షన్ అండ్ ఇదే ఫిఫ్త్ పొజిషన్ లో ఉంది హ్యుండై ఫైవ్ హ్యుండై నుండి మన ఇండియాలో లాంచ్ అయిన సెకండ్ ఎలక్ట్రిక్ అండ్ ఈ ఎలక్ట్రిక్ కార్ మాత్రం స్టన్నింగ్ దీని లుక్స్ మాత్రం వేరే లెవెల్ లో ఉంటాయి ఈ కార్ లోని టెక్నికల్ స్పెసిఫికేషన్ గురించి మాట్లాడుకుంటే దీంట్లో డెబ్బై రెండు పాయింట్ ఆరు కిలో అవర్ల బ్యాటరీ ప్యాక్ ఉంటుంది ఆరు వందల ముప్పై ఒక కిలోమీటర్ల రేంజ్ ని కంపెనీ వాళ్ళు అయితే చేస్తున్నారు నూట అరవై కిలోవాట్ల పీక్ పవర్ జనరేట్ చేయగలిగే మోటార్ ఈ కార్ లో ఉంటుంది అండ్ సున్నా నుండి వంద కిలోమీటర్ల వేగాన్ని ఇది ఏడు పాయింట్ ఆరు సెకండ్ మూడు వందల యాభై కిలో ఓట్ల డీసీ ఫాస్ట్ ఛార్జర్ కనెక్ట్ చేస్తే పది నుండి ఎనభై శాతానికి ఇది కేవలం పద్దెనిమిది నిమిషాల్లోనే ఛార్జ్ అయితే అవుతుంది ఎనిమిది సంవత్సరాలు లేదా లక్ష అరవై వేల కిలోమీటర్ల బ్యాటరీ వారంటీని హ్యుండై అయితే ఈ ఫైవ్ కార్ పైన అందిస్తుంది ఈ ఎలక్ట్రిక్ కార్ గోల్డ్ వైట్ అండ్ బ్లాక్ ఈ త్రీ కలర్స్ లోనైతే అయితే అవైలబుల్ గా ఉంది దీంట్లోని ఎక్స్ట్రా ఫీచర్స్ గురించి మాట్లాడుకుంటే దీంట్లో చాలా మంచి ప్యానరోమిక్స్ రూఫ్ అనేది ఉంటుంది పిక్సెల్ ఎల్ఈడి హెడ్ ల్యాంప్ అండ్ టైల్ ల్యాంప్స్ అయితే ఉంటాయి లెవెల్ టూ యాడ్స్ ఫీచర్స్ ఈ కార్ లో మనకైతే ఉంటాయి అండ్ ఆటో ఫ్లాష్ డోర్ హ్యాండిల్స్ ఈకో ఫ్రెండ్లీ ఇంటీరియర్స్ వెహికల్ టు లోడ్ అనే ఫీచర్ కూడా ఈ కార్ లో అయితే ఉంటుంది అంటే ఈ కార్ లో మనకు ఫిఫ్టీ ఎమ్స్ సాకెట్ అయితే ఉంటుంది మనం ఏదైనా ప్లగ్ పాయింట్ ని తీసుకొచ్చి ఫిఫ్టీ ఎమ్స్ సాకెట్ లో పెట్టేస్తే మనం ఏదైనా ఎలక్ట్రికల్ అప్లయన్సెస్ ఈ కార్ ద్వారా మనమైతే యూజ్ చేసుకోవచ్చు ఈ కార్ యొక్క ఇంటీరియర్స్ గానీ ఎక్స్టీరియర్స్ గానీ చాలా ప్రీమియం గా ఉంటాయి ఈ కార్ యొక్క ఎక్స్ కోసం వచ్చేసరికి నలభై ఐదు లక్షలు యాభై లక్షల లోపు ఎవరైతే ఒక మంచి ఎలక్ట్రిక్ కార్ కోసం చూస్తున్నారో ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ ఆప్షన్ అని చెప్పుకోవచ్చు దీనిపైన ఆల్రెడీ నేను డెడికేటెడ్ వీడియో చేశారు బీవై ఆటో త్రీ పైన కూడా నేను వీడియో చేశాను వాటింక్స్ డిస్ప్షన్ లో ఇచ్చేస్తాను మీరు వెళ్ళి చూసుకోండి ఈ వీడియోలో నేను చెప్పబోయే అన్ని కార్ల యొక్క వీడియోస్ మన ఛానల్లో ఉంటాయి మీరు ఎల్లి ఎత్తుకోకుండా నేనే లింక్స్ అన్ని తీసుకొచ్చి డిస్క్రిప్షన్ లో ఇచ్చేసాను మీరు అక్కడ నుండి అయితే చూసుకోవచ్చు ఫోర్త్ పొజిషన్ లో ఉంది టాటా ఎక్స్ప్రెస్ టీ అవునండి ఈ కార్ ని నేను ఫోర్త్ పొజిషన్ లో పెడతానని మీలో ఎవరు ఎక్స్పెక్ట్ ఉండరు బట్ ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ ఎలక్ట్రిక్ కార్ అని చెప్తాను ఎలాంటి హై అండ్ టెక్ ఫీచర్స్ ఉండవు ఎలాంటి హడావిడ అనేది ఉండదు జస్ట్ కీ పెట్టామా తిప్పామా వెళ్ళామా మళ్ళీ వచ్చామా చార్జింగ్ పెట్టామా మళ్ళీ తిప్పామా అన్నట్టు ఉంటుంది చాలా మంది ఎలక్ట్రిక్ కార్ ని క్యాప్ పర్పస్ అయితే యూజ్ చేస్తూ ఉంటారు ప్రస్తుతం టాటా లో అవైలబుల్ గా ఉన్న టాటా టిగోర్ ఈవీ ఈ ఎక్స్ప్రెస్ టీ గా వీలైతే పేరు మార్చము సో ఈ ఎక్స్ప్రెస్ టీ అనే వేరియంట్ నార్మల్ గా కమర్షియల్ పర్పస్ కైతే యూజ్ చేస్తూ ఉంటారు దీనిలో టెక్నికల్ స్పెసిఫికేషన్ గురించి చూసుకుంటే దీంట్లో ఇరవై ఐదు పాయింట్ ఐదు కిలోవాట్ వల్ల బ్యాటరీ ప్యాక్ ఉంటుంది రెండు వందల కిలోమీటర్ల రేంజ్ ని టాటా వాళ్ళు అయితే క్లెయిమ్ చేస్తున్నారు రియల్ రేంజ్ మనం ఒక నూట అరవై నుండి నూట ఎనభై అయితే తీసుకోవచ్చు మీరు ఎవరైనా టాటా ఎక్స్ప్రెస్ టీని యూజ్ చేస్తూ ఉంటే దీంట్లో రియల్ రేంజ్ ఎంతో ఒకసారి నాకు కింద కామెంట్ చేసేయండి అండ్ నార్మల్ స్టాక్ ఛార్జర్ తో అయితే ఈ కార్ ఫుల్ చార్జ్ అవ్వడానికి లెవెన్ అవర్స్ టైం అయితే తీసుకుంటుంది ఇన్ కేసు మీరు ఫిఫ్టీన్ కిలోవాట్ డీసీ ఫాస్ట్ ఛార్జర్ కి కనెక్ట్ చేస్తే రెండు గంటల్లో ఇది ఫుల్ ఛార్జ్ అయితే అవుతుంది ముప్పై ఒకటి కిలోవాట్ల పీక్ పవర్ జనరేట్ కలిగే మోటరీ కార్లు ఉంటుంది అండ్ ఈ కార్ యొక్క టాప్ స్పీడ్ వచ్చేసరికి ఎనభై కిలోమీటర్లు ఈ కార్ పైన టాటా మూడు సంవత్సరాలు లేదా లక్ష ఇరవై ఐదు వేల కిలోమీటర్ల బ్యాటరీ వారంటీని అయితే అందిస్తుంది నేను ఆల్రెడీ చెప్పినట్టు దీంట్లో ఎలాంటి స్పెషల్ ఫీచర్స్ అనేవి ఉండవు అండ్ ఈ వెహికల్ యొక్క ఎక్ షోరూమ్ కాస్ట్ వచ్చేసరికి పదమూడు లక్షల నుండి పద్నాలుగు అయితే ఉంటుంది పొజిషన్ లో ఉంది మహింద్ర ఫోర్ డబల్ ఓ ప్రో రీసెంట్ గానే మహీంద్రా ఎక్సూవీ ఫోర్ డబల్ ఓ లో వీళ్ళు ఫేస్ లిఫ్టెడ్ వర్జన్ అయితే లాంచ్ చేశారు దాన్ని వీళ్ళు ఇప్పుడు ప్రో అని పిలుస్తున్నారు అండ్ నేను థర్డ్ పొజిషన్ ఇచ్చింది ఈ ఎక్స్ ఫోర్ డబల్ ఓ లోని టాప్ అండ్ వేరియంట్ అనమాట దాన్ని ఈఎల్ ప్రో అని పిలుస్తారు ఇది వన్ ఆఫ్ ద స్ట్రాంగెస్ట్ ఎలక్ట్రిక్ కార్ అని చెప్తాను మహీంద్రా యొక్క బిల్డ్ క్వాలిటీ ఎలా ఉంటుందో మన అందరికీ తెలుసు టాటా నెక్సాన్ ఈవీతో తో కంపేర్ చేసుకుంటే ఇది వాల్యూ ఫర్ మనీ కాకపోవచ్చు కానీ ఆ ప్రైస్ లో ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ ఆప్షన్ అని చెప్తాను ఈ మహీంద్ర ఫోర్ డబల్ ఓ ప్రో ఈఎల్ ప్రో వేరియంట్ లోని టెక్నికల్ స్పెసిఫికేషన్ చూసుకుంటే దీనిలో మనకి ముప్పై తొమ్మిది పాయింట్ నాలుగు కిలోవాట్ అవర్ లో బ్యాటరీ ప్యాక్ ఉంటుంది నాలుగు వందల యాభై ఆరు కిలోమీటర్ల రేంజ్ ని కంపెనీ వాళ్ళు అయితే క్లెయిమ్ చేస్తున్నారు బట్ మనకి సిటీలో అరౌండ్ టూ సిక్స్టీ కిలోమీటర్స్ రియల్ రేంజ్ అనేది లభిస్తుంది ఈ కార్ తో పాటు మనకి ఏడు పాయింట్ రెండు కిలోవాట్ల వాల్మోన్ చార్జర్ అయితే వస్తుంది దీంతో ఈ కార్ ఫుల్ ఛార్జ్ అవ్వడానికి ఆరు నుండి ఎనిమిది గంటల టైం అయితే తీసుకుంటుంది అండ్ ఇది డీసీ ఫాస్ట్ ఛార్జింగ్ కి కూడా సపోర్ట్ చేస్తుంది నూట యాభై పవర్ ని జనరేట్ చేయగలిగే ఫ్రంట్ వీల్ డ్రైవ్ మోటార్ ఈ కార్ లోనైతే వాడారు అండ్ ఈ ఎలక్ట్రిక్ కార్ పైన మహీంద్రా వాళ్ళు ఎనిమిది సంవత్సరాలు లేదా లక్ష ఎనభై వేల కిలోమీటర్ల బ్యాటరీ వారంటీని అయితే అందిస్తున్నారు ఈ కార్ లో మనకు అవసరమయ్యే అన్ని ఫీచర్స్ అనేవి ఉంటాయి అండ్ సిక్స్ ఎయిర్ బ్యాగ్స్ ని స్టాండర్డ్ గా మహీంద్రా వాళ్ళు అయితే ఈ కార్ లో ఆఫర్ చేస్తున్నారు ఈ కార్ వచ్చేసరికి ఐదు సింగిల్ టోన్ కలర్స్ అండ్ ఐదు డ్యూయల్ టోన్ కలర్స్ లో అయితే అవైలబుల్ గా ఉంది ఈ కార్ యొక్క ఎక్స్ షోరూమ్ కాస్ట్ పదహారు పాయింట్ ఏడు నాలుగు లక్షల నుండి స్టార్ట్ అయి పదిహేడు పాయింట్ నాలుగు తొమ్మిది లక్షల వరకు అయితే ఉంటుంది ఈ కార్ పై కూడా నేను డెడికేటెడ్ వీడియో చేశాను లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది మీరు వెళ్ళి చూసుకోవచ్చు సెకండ్ ప్లేస్లో ఉంది ఎంజీజెడ్ ఎస్ఈ అవునండి ఎవరైతే ఇరవై ఐదు నుండి ముప్పై లక్షల లోపు ఒక కార్ కోసం చూస్తున్నారో ఈ ఎంజిజడ్ ఎస్ ఈవి ఎలక్ట్రిక్ కార్ అనేది అక్కడ వన్ ఆఫ్ ద బెస్ట్ ఆప్షన్ అని చెప్తాను దీని ఇంటీరియర్స్ కానీ ఎక్స్టీరియర్స్ కానీ దీంట్లో ఉన్న ఫీచర్స్ కానీ చాలా ప్రీమియం గానే అయితే ఉంటాయి ఈ కార్ పైన నేను ఇప్పటికే హైదరాబాద్ నుండి తిరుపతి హైదరాబాద్ నుండి శ్రీశైలం హైదరాబాద్ నుండి వరంగల్ హైదరాబాద్ నుండి గోవా రీసెంట్ గానే నేను ట్రిప్స్ అయితే వేశాను సో నాకైతే ఈ ఎలక్ట్రిక్ కార్ ఎక్కడ ట్రబుల్ ఇవ్వలేదు అండ్ నేనైతే చాలా సాటిస్ఫై అయ్యాను ఆ ట్రిప్స్ యొక్క వీడియో లింక్స్ కూడా నేను డిస్క్రిప్షన్ లో ఇస్తాను మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి మీరు చూసుకోవచ్చు సో ఈ కార్ అయితే నన్ను అసలు డిసప్పాయింట్ చేయలేదు ఈ కార్ లో టెక్నికల్ స్పెసిఫికేషన్ గురించి మాట్లాడుకుంటే దీంట్లో మనకి యాభై పాయింట్ మూడు కిలోవటర్ల బ్యాటరీ ప్యాక్ ఉంటుంది నాలుగు వందల అరవై ఒక్క కిలోమీటర్ల రేంజ్ ని కంపెనీ వాళ్ళు అయితే క్లెయిమ్ చేస్తున్నారు రియల్ రేంజ్ మనకి మూడు వందల పది కిలోమీటర్ల వరకు వస్తుంది నూట డెబ్బై ఆరు పిఎస్ పీక్ పవర్ ని జనరేట్ చేయగలిగే మోటార్ ఈ కార్ లో అయితే ఉంటుంది అండ్ నూట నలభై టాప్ స్పీడ్ వరకు ఈ కార్ అయితే చేరుకుంటుంది సున్నా నుండి ఎనభై శాతం ఛార్జ్ అవ్వడానికి ఇది గంట సేపు తీసుకుంటుంది అది మనం యాభై కిలో వాట్ల డీసీ ఫాస్ట్ ఛార్జింగ్ కి సపోర్ట్ చేస్తే ఈ కార్ తో పాటు వచ్చే ఏడు పాయింట్ నాలుగు కిలో వాట్ల ఏసీ స్లో చార్జర్ కి కనెక్ట్ చేస్తే తొమ్మిది గంటల్లో ఇది ఫుల్ చార్జ్ అనేది అవుతుంది ఈ ఎలక్ట్రిక్ కార్ రెడ్ గ్రే బ్లాక్ వైట్ కలర్స్ లో అయితే అవైలబుల్ గా ఉంది అండ్ ఈ ఎలక్ట్రిక్ కార్ లోని టాప్ ఎండ్ వేరియంట్ లో లెవెల్ టూ యాడెస్ ఫీచర్స్ కూడా ఉంటాయి ఈ ఎలక్ట్రిక్ కార్ పైన ఎంజీ వాళ్ళు ఎనిమిది సంవత్సరాలు లేదా లక్ష యాభై వేల కిలోమీటర్ల బ్యాటరీ వారంటీని అయితే అందిస్తున్నారు ఈ ఎలక్ట్రిక్ కార్ వచ్చేసరికి మనకి మూడు వేరియంట్లను అయితే అవైలబుల్ గా ఉంటుంది దీని స్టార్టింగ్ ఎక్స్ కాస్ట్ పద్దెనిమిది పాయింట్ తొమ్మిది ఎనిమిది లక్షల నుంచి స్టార్ట్ అయ్యి టాప్ అండ్ వేరియంట్ ఇరవై మూడు పాయింట్ తొమ్మిది ఎనిమిది లక్షల వరకు అయితే ఉంటుంది ఇక మన టాప్ ఫైవ్ బెస్ట్ ఎలక్ట్రిక్ లో ఫోర్స్ ప్లేస్ లో ఉంది టాటా పంచ్ ఈవీ టాటా నుండి రీసెంట్ గానే ఈ పంచ్ ఈవీ అనే ఎలక్ట్రిక్ కార్ మార్కెట్ లోకి అయితే లాంచ్ అయింది ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ వాల్యూ ఫర్ మనీ ఎలక్ట్రిక్ కార్ అని మనం అయితే చెప్పుకోవచ్చు ఈ కార్ లోని టెక్నికల్ స్పెసిఫికేషన్ చూసుకుంటే దీంట్లో రెండు వేరియంట్స్ అనేవి ఉన్నాయి బేస్ వేరియంట్ లో ఇరవై ఐదు కిలోవాటర్ల బ్యాటరీ ప్యాక్ ఉంటుంది టాప్ అండ్ వేరియంట్ లో ముప్పై కిలోవాటర్లో బ్యాటరీ ప్యాక్ ఉంటుంది బేస్ వేరియంట్ లో కంపెనీ వాళ్ళు మూడు వందల పదిహేను కిలోమీటర్ల రేంజ్ ని క్లెయిమ్ చేస్తున్నారు టాప్ అండ్ వేరియంట్ లో నాలుగు వందల ఇరవై ఒక కిలోమీటర్ల రేంజ్ ని క్లెయిమ్ చేస్తున్నారు లో అరవై కిలో పీక్ పవర్ ఉన్న మోటర్ ఉంటుంది టాప్ ఇంట్ వేరియంట్లో తొంభై కిలో ఓట్ల పీక్ పవర్ ఉన్న మోటర్ ఉంటుంది ఈ రెండు ఎలక్ట్రిక్ కార్లు సున్నా నుండి వంద కిలోమీటర్ల వేగాన్ని సుమారుగా తొమ్మిది నుండి పది సెకండ్లలో చేరుకుంటాయి టాటా ఈ ఎలక్ట్రిక్ కార్ పైన ఎనిమిది సంవత్సరాలు లేదా లక్ష అరవై వేల కిలోమీటర్ల వ్యారెంటీని అయితే అందిస్తుంది కలర్స్ వచ్చేసరికి ఈ పంచీవి ఎలక్ట్రిక్ కార్ వైట్ గ్రీన్ రెడ్ గ్రే అండ్ ఆక్సైడ్ అనే ఫైవ్ కలర్స్ లో అయితే అవైలబుల్ గా ఉంది స్టాక్ గా ఎలక్ట్రిక్ కార్ లో మనకి ఆరు ఎయిర్ బ్యాగ్స్ అనేవి ఉంటాయి అండ్ ఎలక్ట్రిక్ కార్ ఫాస్ట్ ఛార్జింగ్ కి కనెక్ట్ చేస్తే సున్నా నుండి ఎనభై శాతానికి యాభై ఆరు నిమిషాల్లోనైతే ఛార్జ్ అవుతుంది ఈ టాటా పంచ్ ఈవి యొక్క స్టార్టింగ్ ఎక్ షోరూమ్ కాస్ట్ వచ్చేసరికి పదకొండు లక్షల నుండి అయితే స్టార్ట్ అవుతుంది సో చూసారుగా అన్నమాట ప్రస్తుతం మన ఇండియాలో నాకు టాప్ ఫైవ్ బెస్ట్ ఎలక్ట్రిక్ కార్స్ గా అనిపించిన కార్లు అయితే ఇవి అనమాట సో ఇప్పుడు నేను చెప్పిన ఈ టాప్ సిక్స్ ఎలక్ట్రిక్ కార్స్ లో మీ ఫేవరెట్ ఎలక్ట్రిక్ కార్ ఏదో కింద కామెంట్ చేయండి వీడియో కనుక నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి అండ్ ఈవి తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అసలు మర్చిపోవద్దు మరిన్ని ఇంట్రెస్టింగ్ ఇలాంటి వీడియోస్తో మీ ముందుకు వచ్చేస్తాను అండ్ దెన్ గో గ్రీన్ గో ఎలక్ట్రిక్